చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఎవరు కలలో కూడా ఊహించలేదు. అదే సందర్భంలో ఆయన్ని అక్కడి నుంచి దాదాపు 9 గంటల పాటు వెహికల్లో తీసుకొస్తారని, అది కూడా అరెస్ట్ చేసి అన్నది ఎవరు ఊహించలేదు. సేమ్ టైం చంద్రబాబు గారు ఒక నిందితుడిగా సిఐడి ఎదుట కూర్చుని ఇలాంటి విజువల్ అసలు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే 20 ప్రశ్నల్ని సంధిస్తూ సిఐడి ప్రశ్నించడం, అంటే ఇంతకుముందు ఆయన సింహాసనం మీద కూర్చుంటే వీళ్ళందరూ ఎదురు కూర్చునేటువంటి పరిస్థితి, వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి బాధలో, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్, లేకపోతే వాళ్ళు సేకరించిన సమాచారాలు చెప్పాల్సినటువంటి దశలో ఉండేవాళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన కేసులో నిందితుడిగా ఉన్నప్పుడు వాళ్ళ ఎదురుగుండా కూర్చుని వాళ్ళు చూపించినటువంటి సాక్ష్యాలు, ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయి, అందులో 20 ప్రశ్నలు, ఇదిగో మీరు చెప్పినటువంటిది, మీరు నోట్ మీద సంతకం పెట్టినటువంటిది, అట్లాగే పివి రమేష్ అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ పెట్టిన సంతకం, అట్లాగే సోన్సో ఐవైఆర్ కృష్ణారావు పెట్టిన సంతకం, వాళ్ళు ఇందులో క్లియర్గా నోట్ ఫైల్లో మెన్షన్ చేశారు. అయినా మీరు డబ్బులు ఎందుకు ఇవ్వమన్నారు అంటే, నేను కోర్టులో తేల్చుకుంటాను. కోర్టులో తేల్చుకోవచ్చు సార్, ఇది అసలు మీరు చెప్పారా లేదా, ఇట్లాగా అడుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసలు అది తనను అలా ప్రశ్నిస్తారు అన్నది ఆయన జీవితంలో ఊహించరు. ప్లస్ ఈ వీడియో బయటికి రావడం, ఇది పబ్లిక్లోకి వెళ్ళడం, ఇది ఒకటి సిఐడి వాళ్ళే లీక్ చేశారని తెలుగుదేశం వాళ్ళు లీక్ చేశారని సిఐడి వాళ్ళు ఎట్లాగ తమ దగ్గరకు వచ్చారని దర్యాప్తు చేస్తున్నామని వాళ్ళు. ఓవరాల్గా అయితే బాబుది ఈ వీడియో అయితే అనూహ్యం అని చెప్పచ్చు.